ఐదు రోజుల్లో 1500 పడకల ఆసుపత్రి బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1500 పడకలు గల ఆసుపత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. హెబై ప్రావిన్సుల్లో మొత్తం 6 ఆసుపత్రులను నిర్మించేందుకు సిద్దం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా వాటిలో 90 కేసులు హెబై ప్రావిన్స్ లోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజా జుమ్నాంగ్ నగరంలో 1 కోటి కరోనా కేసులు టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది.